ओम अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नाम्ने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओके ఇరవదవ అధ్యాయము మనం ఇప్పుడు మూడవ స్కందములో రెండవ భాగంలో ఉన్నామండి. మన అధ్యాయము 20th చాప్టర్ అంటే 20వ అధ్యాయము, అందులో మైత్రేయ విదుర సంవాదంలో ఉన్నాం మనం ఇప్పుడు. అందులో మొదటి శ్లోకము ఎవరు చెప్తున్నారండి? శౌనక మహాముని. శౌనక ఉవాచ మహిం ప్రతిష్టా మధ్యస్య శౌనక ఉవాచ మహిం ప్రతిష్టా మధ్యస్య ఇత్తన్ మాతాజీ సౌతే స్వాయం భువో మనుః సౌతే స్వాయం భువో మనుః కావ్యన్యతిష్ట ధార్వాణి కావ్యన్యతిష్ట ధార్వాణి మార్గాయా రజన్మవాం మార్గాయా వరజన్మవాం. శ్రీ శౌనకుడు ప్రశ్నించను, ఓ సూత గోస్వామి, ధరణి తన కక్షలో తిరిగి నెలకొనిన పిదప స్వాయంభువ మనువు తదనంతరము జన్మింపనున్న వారికి ముక్తి మార్గమును చూపుటకై ఏమి చేసెను? ఇప్పుడు సూత గోస్వామి ప్రశ్నిస్తున్నారన్నమాట. ధరణి ఏమైందండి? ధరణి అంటే భూమి. భూమి తన కక్షలో లేకుండా ఏ లోకంలోకి పోయిందండి? అక్కడ మనం చర్చించినప్పుడు ధరణి ఏ లోకంలో ఉంటే అక్కడి నుంచి వరాహ భగవానుడు ఆ ధరణిని తీసి మళ్ళీ తన కక్షలో నిలిపాడు కదా. అప్పుడు ఏ లోకంలో ధరణి వెళ్ళింది గుర్తుందా మాతాజీ ఎవరికైనా? రసాతల లోకంలోకి వెళ్ళినట్టుంది కదా మాతాజీ ఆ రోజు. అవును మాతాజీ, రసాతల లోకంలో ఉన్న ధరణిని వరాహ భగవానుడు తీసి మళ్ళీ తన కక్షలో ఉంచారు. ఆ కక్షలో ఉంచిన ధరణి నెలకొన్న పిదప స్వయంభువ మనువు తదనంతరము జన్మింపనున్న వారికి ముక్తి మార్గమును చూపుటకై ఏమి చేసెను? ఆ విధంగా ధరణిని స్థాపించిన తర్వాతనే వచ్చిన వాళ్ళు ఎవరండి? స్వయంభువ మనువు. స్వయంభువ మనువు ఎవరు? మనకున్న 14 మనువులలో కూడా మొదటి వాడనమాట ఆ స్వయంభువ మనువు. తదనంతరము జన్మించిన వారికి ముక్తి మార్గాన్ని చూపుటకై ఏమి చేసెను? అంటే స్వయంభువ మనువు మొదటి వాడు, ఆయన తర్వాత తన తదనంతర మళ్ళీ జనబాహుళ్యాన్ని ఆయనే పెంచారనమాట. అంటే ఆయన సంతానాన్ని ఆ తద్వారా మళ్ళీ ఇంకా చాలా మంది జనులు వచ్చారు. అయితే వాళ్ళందరికీ ముక్తి మార్గాన్ని చూపడానికి స్వయంభువ మనువు ఏమి చేశారు అనేది మళ్ళీ శౌనక మహాముని అడుగుతున్నారు సూత గోస్వామి. ఆదివరాహ అవతారంగా భగవాని ఆవిర్భావము స్వయంభువ మనువు కాలమున జరిగి ఉండను. ప్రస్తుత సమయము వైవస్వత మనువు కాలమున ఉన్నట్టిది. ఒక చతుర్యుగ సమయము అనగా 43,20,000 సంవత్సరాల సూర్యమాన సంవత్సరాలు కాగా ప్రతి మనువు కాలము 72 చతుర్యుగ కాల చక్రముల పాటు కొనసాగును. ఆ విధముగా 43,20,000 × 72 సూర్యమాన సంవత్సరములు ఒక మనువు కాలమగును. ఇక్కడ ఏం చెప్తున్నారండి? చతుర్యుగము అంటే 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగము అవుతుంది. అలాంటి చతుర్యుగాలు మొత్తము 1,000 యుగ చక్రాలు అయితే మొత్తము 14 మనువుల కాలం అవుతుంది. అది బ్రహ్మదేవుడి యొక్క
ఒక రోజు దాన్నే మనం ఒక కల్పము అంటాం. అయితే మొత్తము 1000 సంవత్సరాలలో ఒక్కొక్క మనువు యొక్క కాలం ఎంత అంటే 72 సూర్యమాన సంవత్సరాలు. అంటే ఎన్ని 72 సూర్యమాన సంవత్సరాలు కాదు, 72 యుగ చక్రాలు. ఇప్పుడు ఒక యుగ చక్రం అంటే 43,20,000 సంవత్సరాలు కదండి, ఇంటూ 22 సూర్యమాన సంవత్సరాలు అంటే 72 యుగ చక్రాలు జరిగితే, యుగ చక్రము అంటే 4 యుగాలు, ఆ విధంగా 4 యుగాలని యుగ చక్రం అంటాం. అలాంటివి 72 జరిగితే ఒక మనువు కాలము. ఇప్పుడు స్వయంభూ మనువు కాలం గురించి చెప్తున్నారు. ఆ సమయంలోనే వరాహ భగవానుడు ఆవిర్భవించాడు. కానీ ఇప్పుడు మనమున్న మనువు కాలం మనువు కాలం ఏంటంటే ఇప్పుడు మనది వైవస్వత మనువు. వైవస్వత మనువు కాలంలో ఇప్పుడు మనం ఉన్నాము. అది మనది 7వ మనువు కాలం అన్నమాట. ఇప్పుడు మనది బ్రహ్మదేవుని ఒక రోజు ఎందు అట్టి మనువులు 14 ఉందరు. లౌకికానందము కొరకై భౌతిక జగమున అరుదెంచడి బద్ధజీవుల ముక్తి కొరకై మనువు శాస్త్ర విధి విధానములను తయారు చేయమని ఇచ్చట అవగతమగుచున్నది. భగవానుడి ఎంతటి కరుణామయుడనగా ఆ భౌతిక జగమున భోగింపగోరు జీవునకు సమస్త భోగ సౌకర్యమును సమకూర్చుచునే అదే సమయమున అతనికి ముక్తి మార్గమును సైతము చూపుచుండెను. కనుకనే ధరణి తన కక్షలో తిరిగి నెలకొల్పబడిన పిదప స్వయంభూ మనువు ఏమి చేసెను అనుచు శౌనకముని సూత గోస్వామిని ప్రశ్నించెను. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనువు అంటే ఎవరండి? ఈ యుగానికి మొత్తానికి ఒక రాజు అని అనుకుంటాం కదా, ఆ రాజు కంటే ఎక్కువ అన్నమాట. మొత్తం ఆయననే జిన్లని సృష్టించి వాళ్ళందరినీ కూడా ఒక తండ్రిలాగా పోషిస్తూ మళ్ళీ వాళ్ళకి మార్గదర్శనం కూడా చూస్తున్నారు. ఇలాంటి మనువుల్ని చూసి మనము అందుకనే మను సంహిత అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనువులు ఏం చెప్పారు అనేది, ఈ రాజ్యం చేసేవాళ్ళు ఇప్పుడు మన మినిస్టర్స్ అయినా రాజులు ఎవరైనా ఈ మనువుల్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఉండే వాళ్ళని అనుసరించే వాళ్ళందరికీ కూడా ఈ మనువులు ఏ విధంగా ఉంటారంటే ఆదర్శంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సెల్ఫిష్నెస్ ఏం చూసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనువులు నా తదనంతర సంతతి, మళ్ళా వాళ్ళ తదనంతర సంతతి అందరు కూడా ఎవరికైనా ఏకైక లక్ష్యం ఏంటిది, మనం భగవద్ధామం చేరడమే మన ఏకైక లక్ష్యం. ఆ విధంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చెయ్యాలి అనేది వాళ్ళు మార్గనిర్దేశం చేస్తారనమాట మనువులు. ఆ విధంగా ఆ సమయంలో వాళ్ళు ఎంతగా ఆలోచించే వాళ్ళు వాళ్ళ తర్వాత తరం వాళ్ళ గురించి అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఉండి వాళ్ళ ముక్తి మార్గం పొందడానికి నేనేం చెయ్యొచ్చు, ఏ విధంగా శాస్త్ర విధి విధానాలను తయారు చేయొచ్చు అని ఎప్పుడు అదే ఆలోచించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. శత మహాభాగవత కృష్ణ సైక్యాంతిక సుహృత్ యజాగ్రజం కృష్ణే సాపత్యమగవానితి. శ్రీకృష్ణుని మిత్రుడును మహాభాగవతుడును శ్రీకృష్ణుని మిత్రుడును తన జ్యేష్ఠ సోదరుని సాంగత్యమున విడిచిన వాడును అగు భగవదభీష్టమునకు వ్యతిరేకంగా పుత్రులను గూడి కుట్ర పన్నిన కారణమున అగు విదురుని గూర్చి శౌనకముని ప్రశ్నించెను. ఎవరి గురించి అడుగుతున్నారండి? మహాభాగవతుడు, మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మిత్రుడు,
తన దేష్ట సోదరుని సాంగత్యముని విడిచిన వాడు. దేష్ట సోదరుడు ఎవరండి? విదురుడికి ధృతరాష్ట్ర మహారాజు. ఆయన సాంగత్యాన్ని విడిచాడంట. ఆయన ఎట్లున్నాడంట? ధృతరాష్ట్రుడి గురించి ఏం చెప్పారు ఇక్కడ? భగవద్ అభిష్టానికి వ్యతిరేకంగా పుత్రులను కూడి కుట్ర పన్నిన కారణంగా దేష్ట సోదరుని వదిలేశాడు అని సింపుల్ గా చెప్పి వదిలేకుండా ఒకటే మాటలో మొత్తము ఆ మహాభారతాన్ని మొత్తాన్ని వివరించినట్టుగా ఉందండి. ఆ విధంగా ఆయన ఉండడం వల్ల ఆయన్ని విడిచిపెట్టారు. ఎవరు అలా విడిచిపెట్టిన విదురుని గురించి శౌనకముని ప్రశ్నిస్తున్నారు. విదురుడు తన దేష్ట సోదరుడకు ధృతరాష్ట్రుని ఆశ్రయమును త్యజించి తీర్థాటనమును చేపట్టి హరిద్వారమున మైత్రేయుని కలిసిన సంఘట ఇచట ఉద్ఘాటించబడినది. మైత్రేయ ఋషి విదురుని నడుమ జరిగిన సంవాద విషయములను గూర్చి శౌనకుడు ఇక్కడ ప్రశ్నించడు. విదురుని యోగ్యత ఏమనగా అతడు భగవాను స్నేహితుడేగాక గొప్ప భక్తుడు కూడా అయి ఉండే. దాయాది సోదరుల నడుమ కల విరోధమును క్షమింపజేసి యుద్ధమును నివారించుటకు శ్రీకృష్ణ భగవానుడు యత్నించినప్పుడు కౌరవులు అతని రాయభారమును అంగీకరించలేదు. కనుకనే విదురుడు వారి యెడ అసంతృప్తి చెంది రాజప్రసాదమును వీడెను. విదురుడు ఏ విధంగా ఉన్నారండి? ధృతరాష్ట్రుడి యొక్క జ్యేష్ఠ సోదరుడు. మళ్ళీ ఆయన ఎందుకు మొత్తం రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన తీర్థ స్నానాలకు వెళ్ళారు అంటే, ఇద్దరు దాయాదులు అంటే ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లల యొక్క వాళ్ళ పిల్లలు ని మనము ఇద్దరిని దాయాదులు అంటాం. దాయాదులు అంటే వాళ్ళు సోదరులే, కానీ ఆపోజిట్ గా ఉండి ఎప్పుడు వాళ్ళలో మధ్యలో శత్రుత్వం ఉంటుంది అన్నమాట. అందుకనే దాయాదులు అన్నారు ఇక్కడ. ఆ విధంగా దాయాదులుగా ఉన్న ఇద్దరి మధ్య కూడా ఆ ఉన్న ఆ మొత్తము విరోధాన్ని శత్రుత్వాన్ని పోగొట్టడానికి కృష్ణ భగవానుడు ఎంత ప్రయత్నం చేసినా వినలేదు. అందుకని కోపం వచ్చింది. కృష్ణ భగవానుడు చెప్తే కూడా మీరు వినరా, మూర్ఖుల్లా గాని విదురుడికి కోపం వచ్చి మొత్తం రాజ్యాన్ని అంతా విడిచిపెట్టి ఆయన తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళారనమాట. శ్రీకృష్ణుడు గౌరవింపబడే స్థలము మానవ నివాసమునకు తగినది కాదని విదురుడు ఆచరణ రూపంగా చూపెను. భక్తుడు తన విషయమున ఓర్పును కలిగి ఉండనిచ్చేను, కానీ భగవంతుడు లేదా భక్తుని ఎడ అమర్యాద చూపినప్పుడు మాత్రము ఓర్పును కలిగి ఉండరాదు. ఇచట అగవాన్ అను పదము మిగుల ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవాని ఉపదేశములను అతిక్రమించడి పాప కారణమున ధృతరాష్ట్రుని తనయులకు కౌరవులు యుద్ధమున ఓడిపోయిరని అది సూచించుచున్నది. అక్కడ ఏం చెప్పారండి? ఇంకా మనకేం చెప్తున్నారంటే విదురుడు, ఎప్పుడైతే మనం ఎక్కడ ఉంటామో అక్కడ భగవంతుడికి కానీ భగవంతుడి భక్తులకు కానీ అమర్యాద కలిగినప్పుడు, అంటే వాళ్ళని సరిగా గౌరవించినప్పుడు మనము అక్కడ ఉండకూడదు. అంటే మనకు చేతనైందనుకోండి, మనకు ఆ కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఎవరైతే అగౌరవపరుస్తున్నారో భగవంతుణ్ణి భక్తుణ్ణి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించవచ్చు అనమాట. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించి మనము వాళ్ళకి ఏ విధమైన జ్ఞానోదయం అయ్యేటట్టు చేయొచ్చు. లేకపోతే ఇంకా మనం ఇంకా శక్తివంతులమైతే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు నాలుగు చివాట్లు కూడా పెట్టచ్చు అనమాట. కొన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, మనం చెప్పలేము, వాళ్ళని ఏమి అనలేము, మనం ఆ స్థితిలో లేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉండకుండా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరైనా భగవంతుడిని కానీ భక్తుల్ని కానీ దూషిస్తూ ఉంటే మనం ఏమి చెయ్యలేకపోయినా కూడా అక్కడే ఉండి ఆ మాటల్ని వినకూడదు అనమాట. వింటే కూడా ఆ దోషంలో మనకు కూడా కొంచెం వాటా అనేది వస్తుంది. ఆ అందులో దోషంలో మనము పాలు పంచుకున్నట్టు అవుతుంది అనమాట. అందుకనే అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడైనా ఎదురైంది అనుకోండి, భక్తుల్ని కానీ భగవంతుడిని కానీ దూషిస్తే మనం ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అదే విషయాన్ని మనం ఇక్కడ విదురుడి ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారు? ధృతరాష్ట్ర తనయులు యుద్ధమున ఓడిపోయింది అని సూచిస్తుంది. ఎందుకంటే
వాళ్ళు శ్రీకృష్ణ భగవాను ఉపదేశాలను అతిక్రమించారు. భగవంతుడి ఉపదేశాలను చెప్పడానికి వచ్చారనమాట. ఇంకా అసలు భగవంతుడు ఈ కౌరవులు పుణ్యాత్ములు కాకపోయినా పాపాత్ములు అయినా గానీ భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళకి చెప్తున్నారు, నువ్వు చేసేది తప్పు, నువ్వు తెలుసుకో అని. మనకేం వచ్చి అట్లా చెప్పరండి, మనకెవరు, భగవంతుడు స్వయంగా రారు. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, మన వెల్విషర్స్ ఎవరైతే చెప్తే మనం మాట వింటామో అలాంటి వాళ్ళ ద్వారా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తే నువ్వు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, తెలుసుకో, నువ్వు ఇప్పుడు ఆ తప్పు చెయ్యకు అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా ప్రయత్నిస్తారు. అయినా మనం తెలుసుకోలేకపోతే అదే మన కర్మ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరో ఒక భక్తుడంట బాగా తపస్సు చేశాడు, తపస్సు చేసి భగవంతుడి యొక్క వరాన్ని పొందాడు అనమాట. ఏంటంటే, నాకు ఎప్పుడైతే నీ అవసరం ఉంటుందో, నీ సహాయం అవసరమైతుందో అప్పుడు నేను నిన్ను పిలుస్తా, నువ్వు వచ్చి నన్ను రక్షించాలి అని అడుగుతాడు అనమాట. అయితే భగవంతుడు ఏమంటాడు, సరే అయితే నువ్వు అడిగిన దాన్ని నేను చేస్తానని చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు ఉన్న ఊర్లో ఏం జరుగుతుందండి, వరదలు వస్తాయన్నమాట. బాగా వరదలు వస్తే అదే ముందే చెప్తారు కదండి, మా ఇప్పుడు ఇట్లాంటి సైక్లోన్ వచ్చింది, ఖచ్చితంగా వరదలు వస్తాయి, అందుకని బాగా లోతట్టు ప్రాంతాలు ఉంటే వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని ముందే ఇల్లు ఖాళీ చేయమంటారు అనమాట. ఆ విధంగా ఏం చేస్తారంటే, అందరూ గ్రామవాసులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్న రాజు చెప్తాడు, మీరంతా ఇది ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఖచ్చితంగా వరదలు వస్తాయి అని. అయితే ఆయన ఏం చెప్తాడు, అందరిని వచ్చి చెప్తుంటే ఇంకా వాళ్ళు మీరు సహాయం చేస్తాను, రండి రండి తొందరగా అంటే భక్తుడు ఏమంటాడు, లేదు లేదు నా కోసం భగవంతుడు వస్తా అని చెప్పారు కాబట్టి నేను మీతో రాను అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, అంతా ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది కానీ ఆ ఒక్కడు అతనే ఉంటాడు అనమాట. అలా తర్వాత ఏం జరుగుతుంది, బాగా వర్షాలు వస్తున్నాయి, బాగా వర్షాలు వస్తుంటే ఇంకా అన్ని మునిగిపోతున్నాయి అనమాట. మునిగిపోతుంటే కూడా పడవలు ఉంటారు కదండి, బోటు తీసుకొని వస్తారు. బోటు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇట్లా ఏమన్నా మునిగిపోయే వాళ్ళని తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా ఆయన ఇంటి పైకప్పుకి ఎక్కి కూర్చుంటాడు, మునిగిపోతున్నాయి అన్ని. బోటు తీసుకొని వస్తే కానీ, లేదు లేదు భగవంతుడు నా కోసం వస్తాను కాబట్టి నీ పడవలో నేను రాను అంటాడు. ఇంకా బోటు కూడా వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడ ఏముండో పూర్తిగా మునిగిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, ఏరియల్ సర్వే చేస్తారు కండి, చేసి ఎవరైనా ఉంటే తీసుకెళ్దామని హెలికాప్టర్లు తీసుకెళ్ళడానికి వస్తారు. ఆ విధంగా కూడా మళ్ళీ వచ్చారనమాట. వచ్చినా గానీ ఆయన వెళ్ళడు, లేదు దేవుడు నా కోసం స్వయంగా వస్తాడు అని. తర్వాత ఏం జరుగుతుంది, అదంతా మునిగిపోతుంది, చనిపోతాడు. భగవద్ధామానికి అక్కడైతే భగవంతుడిని కలుస్తారు అక్కడికి వెళ్ళి. అప్పుడు అడుగుతాడు అనమాట, ఏంటి భగవానుడు నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు నన్ను రక్షించడానికి వస్తా అని, మరి నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడండి, నేను నీ కోసం 3 సార్లు వచ్చానని చెప్తారు. ఎప్పుడు వచ్చినావు నువ్వు నా కోసం 3 సార్లు, నువ్వు రాలేదు అంటాడు. నీకోసం ఫస్ట్ ఆ గ్రామవాసుల్లాగా నేను మీ ఇంటికి వచ్చి చెప్పా, తర్వాత పడవనేసుకొని వచ్చే వాళ్ళని నీ దగ్గరికి పంపించా, తర్వాత హెలికాప్టర్లో నీ దగ్గరికి పంపించా, అయినా నువ్వు రాలేదు అంటే ఎంతమంది మూర్ఖులుగా ఉంటారు అనమాట. భగవంతుడే వచ్చి నాకు స్వయంగా చెప్పాలి అని, స్వయంగా భగవంతుడే వచ్చి చెప్పించుకునే అంత అర్హత మనకుందా, మనం ఆ స్థాయికి వచ్చామా అనేది మనని మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఆ స్థాయి ఉన్నా లేకపోయినా గానీ భగవంతుడు స్వయంగా చెప్పరు. నువ్వు ఏదైనా కొంచెం భక్తియుత సేవ చేస్తే, భక్తులను కొంచెం పురోగమించినా భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, దానివల్ల మనకు అది మంచి జరగకపోవచ్చు, అది మన మంచి కాకపోవచ్చు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, మన తోటి భక్తుల ద్వారా ఏదో ఒక విధంగా మనకు తెలిస్తే చెప్తాడు, ఇలా చెయ్యకండి, ఇది మంచిది ఇది చెడు అని. అయినా మనం వినకుండా మూర్ఖంగా వెళ్తే దాన్ని మనమే అనుభవిస్తాం అనమాట. అయినా కానీ ఆయన ఏమనుకుంటాం మనం, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను ఎంత దేవుణ్ణి ప్రార్థించినా ఆయన నాకు ముందు చెప్పలేదు, నాకు సహాయం చెయ్యలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని. ఇంకా మళ్ళీ భక్తులైతేనేమో దాన్ని అనుభవిస్తారు, అభక్తులు కొంత గొప్ప వచ్చిన వాళ్ళు సాధక భక్తులు ఏం చేస్తారు, ఇంకా కొంతమంది దేవుణ్ణి తిట్టుకుంటారు అనమాట, మేము భగవంతుడి భక్తులమైనా మాకే సహాయం చెయ్యలేదు అని. ఆ విధంగా భగవంతుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ మనము ఆ సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. కొంచెము భగవంతుణ్ణి మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రార్థించాలి, కృష్ణ నువ్వు నాకు సహాయం చెయ్యి, నేను ఇట్లా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా
నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు, నా కరెక్ట్ మార్గాన్ని చూపించు అని అడిగితే మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనకి కృష్ణ మార్గాన్ని అనేది చూపిస్తారనమాట. హరే కృష్ణ మాతాజీ, ఈరోజు మనం రెండు శ్లోకాలే చర్చించుకోగలిగాము. ఇంకొక శ్లోకం చదవనా మాతాజీ? గోపిక. ఓకే మాతాజీ, లాస్ట్ శ్లోకం చదువుదాము. ద్వైపాయ నాదనవరో మహిత్యేతస్య దేహజః సర్వాత్మనా శ్రితః కృష్ణం తత్పరాంశ్చాప్య నువ్రతః చెప్పండి మాతాజీ. తప్యరాశ్చాప్యనువ్రతః తత్పరాశ్చాప్యనువ్రతః వేదవ్యాసుని దేహము నుండి జన్మించిన విదురుడు అతనికి ఏమాత్రము తీసిపోడు. ఆ విధంగా అతడు హృదయపూర్వకంగా శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మములను ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తుల ఎడ అనురక్తుడయ్యను. విదురుని చరిత్ర ఏమనగా, అతడు ఒక శూద్రురాలికి జన్మించను, కానీ జన్మనొసగిన తండ్రి వేదవ్యాసుడు కనుక అతనికి విదురుడు ఏమాత్రము తీసిపోలేదు. నారాయణ్ని అవతారమును సమస్త వేదవాంగ్మయమును రచించిన వాడు గొప్ప జనకుని వలన జన్మించినందున విదురుడు గొప్ప వ్యక్తి అయ్యను. అతడు కృష్ణ భగవానునే ఆరాధ్య దైవముగా ఆశ్రయించి అతని ఉపదేశములను హృదయపూర్వకంగా అనుసరించెను. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్న మాట నుంచి మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. తెలుసా మాతాజీ మీ అందరికీ, విదురుడి యొక్క జననం ఏ విధంగా జరిగింది? ఆయన జనకుడు ఎవరు అంటే వేదవ్యాసుడు. ఏ విధంగా వేదవ్యాసుడు ఎవరు, తల్లి ఎవరు అంటే, ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పాండురాజు తండ్రి ఎవరు అంటే, ఆయన తండ్రి గారు. ఆయన విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. అయితే ఆయన తండ్రి గారు ఎవరు అంటే విచిత్ర వీరుడు అనమాట. విచిత్ర వీరుడు పాండురాజు, మళ్ళీ ధృతరాష్ట్రుడు యొక్క తల్లులు ఎవరండి, అంబిక అంబాలిక, వాళ్ళిద్దరిని వివాహం చేసుకుంటారు. అయితే ఆయన వివాహం జరిగిన వెంటనే శరీరాన్ని వదిలేస్తాడు అనమాట, మరణిస్తాడు. అప్పుడు కాలంలో ఉన్న ధర్మం ఏంటిది అంటే, ఎప్పుడైతే ఆ రాజు చనిపోతాడో అప్పుడు అక్కడ ఉన్న గొప్ప మహర్షులు యోగుల ద్వారా వాళ్ళు సంతానాన్ని పొందితే ఆ రాజ్యం యొక్క సంతతిగా వాళ్ళని పరిగణిస్తారనమాట. ఆ వంశ వారసులుగా వాళ్ళని పరిగణిస్తారు. అందుకని వేదవ్యాసుడు ఎవరండి, వేదవ్యాసుడు తల్లి ఎవరండి, తెలుసా మాతాజీ మీకు ఎవరికైనా? వేదవ్యాసుడి యొక్క తండ్రి గారు ఎవరు? పరాశరముని సత్యవతి. సత్యవతి పరాశరముని సత్యవతి. సత్యవతికి సత్యవతి శంతన మహారాజుని వివాహం చేసుకుంటుంది. అంతకు ముందే పరాశరమునికి సత్యవతికి వేదవ్యాసుడు జన్మిస్తారు, కానీ ఆమె కన్యగానే పరిగణించబడుతుంది. ఆ తర్వాత శంతన మహారాజుని వివాహం చేసుకున్నాక ఆయన అవసరం పడుతుందన్నమాట. ఆయన మనం వ్యాస భగవానుడు అంటాం, ఆయన గొప్ప యోగి, గొప్ప భక్తుడు. ఆయన్ని ఆహ్వానిస్తుంది అనమాట సంతానం కోసమని. అప్పుడు ఆయన అనుగ్రహంతో అంబకి అంబిక అంబాలికకి మళ్ళీ సంతానం కలుగుతుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక దాసిని కూడా వేదవ్యాసుడి దగ్గరికి పంపిస్తారు. ఆయన అనుగ్రహంతోనే ఆ దాసికి కూడా సంతానం కలుగుతుంది. ఆయనే విదురుడు. అంటే ముగ్గురికి కూడా ఎవరండి తండ్రి? వేదవ్యాసుడే. ధృతరాష్ట్రుడికి తండ్రి వేదవ్యాసుడే, విదురుడికి కూడా తండ్రి వేదవ్యాసుడే. కానీ తండ్రి ఒక్కడే అయినా ఆ పుత్రుల్లో ఉన్న వ్యత్యాసం ఎంతగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. విదురుడి యొక్క తల్లి శూద్రురాలైనా ఆమె ఎంత గొప్ప, ఆయన పుత్రుణ్ణి ఏ విధంగా పెంచిందో మనం ఇక్కడ చూసుకోవచ్చు.
మళ్ళీ ధృతరాష్ట్రుడి తండ్రి ఎవరండి? ఆ తల్లి ఎవరు? అంబిక. అంబిక కొడుకైన ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన విధానం ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే తండ్రి సేమ్ అయినా, తండ్రి ఒక్కడే అయినా కానీ ఆ పుత్రుల్లో అంత తేడా ఎందుకు ఉంది అంటే తల్లి కారణంగా ఉంది అని తెలుసుకోవచ్చు. అందుకని పుత్రుల్ని పెంచడంలో, పుత్రులను చూసుకోవడంలో తండ్రి కంటే ఎక్కువ చిన్నప్పుడు తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకని తల్లి అనేది ఎంత జాగ్రత్తగా సంతానాన్ని పెంచాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ముఖ్యంగా ఇప్పుడు మన కాలంలో ఏ విధంగా ఉంది అంటే ఆ తల్లులకి ఆ ఎంతసేపటికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా డబ్బు సంపాదిస్తూ డబ్బు ద్వారా పిల్లలకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ అని వాళ్లకున్న కోరికలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లకు సరైన విద్యని జ్ఞానాన్ని, అంటే విద్య అంటే భౌతికమైన జ్ఞానం కదండి, ఆధ్యాత్మిక జ్ఞానము, సరైన ఆ బుద్ధిని సంస్కారాన్ని నేర్పడానికి తల్లులు సమయాన్ని వెచ్చించట్లేదు అనమాట. అందుకనే ఇప్పుడు సంతానం యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయి కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా అన్ని విషయాల్లో డబ్బు మాత్రం ఉంటుంది కానీ ఏ విషయంలో పిల్లలకి సంతృప్తి సాటిస్ఫాక్షను మళ్ళీ వాళ్లకు ఉండవు, వాళ్లతో పాటుగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకి కూడా ఉండవు అన్నమాట. ఈ ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించడం, పక్కన వాళ్ళ కోసం మనం అడ్జస్ట్ అవ్వడము అనే నేచరే లేకుండా పోతుంది. ఇది భౌతికమైన వాటి గురించి చెప్తున్నాను. ఆధ్యాత్మికమైన విలువలు అయితే ఇంకా పూర్తిగా పడిపోయాయన్నమాట. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే తల్లి అనేది చిన్నప్పుడు పిల్లల్ని పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాతనే తండ్రి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వగలడు, కానీ చిన్నప్పుడు ఎక్కువ తల్లితోనే ఉంటారు. తల్లి వాళ్ళకి బాగా సమయాన్ని ఇవ్వాలి, బాగా సమయాన్ని ఇచ్చి వాళ్ళకి జ్ఞానం అనేది బోధించాలన్నమాట. ఇప్పుడు మనము తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారంటే వీలైనంత వరకు డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత ఏం చేయాలండి, డబ్బు సంపాదించడం తర్వాత ఇంటికి వస్తే ఇంకా ఎవరి గ్యాడ్జెట్స్ లో వాళ్ళు మునిగిపోతున్నమాట. పిల్లలకి సంస్కారం ఇవ్వడానికి తల్లిదండ్రుల దగ్గర సమయం అనేది లేదు. ఆ విధంగా ఉండడం వల్లే పిల్లల యొక్క సంస్కారం ఇప్పుడు ఆ విధంగా ఉందన్నమాట. అందుకని తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లల్ని పెంచడంలో చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ మనకి ఈరోజు సెషన్ లో? లేవు మాతాజీ, చాలా క్లియర్ గా చెప్పారు. ఓకే మాతాజీ, మీకు ఖచ్చితంగా నేను అది ఆ వీడియో పంపిస్తాను మాతాజీ, భాగవతం గ్రూప్ లో మన గ్రూప్ లో పెట్టండి మాతాజీ. మాతాజీ, అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎవరు కొడుకు అండి? అంబాలిక. అంబాలికేనా? ఓకే, అదే డౌట్ మాతాజీ. హరే కృష్ణ.